ఉన్మాది దాడిలో గాయపడి చనిపోయిన సంధ్యారాణి మృతదేహానికి నివాళులర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బాధితురాలి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. అంత్యక్రియల ఖర్చుల కోసం 20,000 ఆర్థిక సహాయం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సెక్యూరిటీని పెంచుతామన్నారు తలసాని. నిన్న జరిగినటువంటి సంఘటన అమ్మాయి సంధ్యారాణి చాలా బాధాకరమైనటువంటి సంఘటన. మొట్టమొదటిసారి మనం ఇటువంటి సంఘటనలు చూస్తుంది. అంటే కిరోసిన్ పోసి ఈ విధమైనటువంటి పాపం పేద కుటుంబం వాళ్ళది. రెండవది అమ్మాయి చేసేటువంటి జాబ్ వల్లనే ఆ ఫ్యామిలీ అంతా నిలబడుతున్నటువంటిది వాళ్ళందరూ చెప్పడం జరిగింది. బట్ నిన్న జరిగిన సంఘటనకు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం, రిమాండ్ కూడా చేయడం, బట్ చట్టపరంగా జరిగేటువంటి చర్యల్లో భాగంగా ఇంకా చాలా సీరియస్గా తీసుకుంటాం. దాన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. రెండవది బెయిల్ విషయంలో కానివ్వండి, ఫర్దర్గా శిక్ష పడే విషయంలో కానివ్వండి చాలా ఫర్మ్గా ఉంటాం. ఆ విషయంలో ఎటువంటి డోకా ఉండదు. అయితే ఆ ఫ్యామిలీకి గవర్నమెంట్ పరంగా చేసేటువంటిది పూర్తి స్థాయిలో చేస్తాం. ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు విషయంలో కానివ్వండి, వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో మంత్రి గారు రాగానే తప్పకుండా వారి ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళకి జరగవలసినటువంటి మేలు అన్ని విధాలుగా చేయడం జరుగుతుంది. బట్ సమాజంలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా, అంటే దీని వలన ఏమి జరుగుతుంది అనేటువంటిది పక్కన పెట్టి ఒక ఫ్యాషన్ అయిపోయింది చాలా సందర్భాలలో. బట్ ఇటువంటిది చేయడం మూలాన వీళ్లకు నష్టమే, ఆ ఫ్యామిలీకి నష్టమే, వీళ్ళకు కూడా అల్టిమేట్గా వాళ్ళ ఫ్యామిలీకి పేరెంట్స్ కూడా నష్టమే. ఇటువంటి సంఘటనలు ఎవరన్నా ఇట్లా ఇబ్బందులు పెట్టినటువంటి దృశ్య మీరు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేయడం, లేకపోతే 100కు చేసి చెప్పడం, ఇవి చేయడం మూలాన కొంతగా సీరియస్గా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే అమ్మాయిలు కూడా వెంటనే రియాక్ట్ కావాలి, వెంటనే రియాక్ట్ కావాలి, సంబంధిత పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ చేయడం, ఇవన్నీ చేయాలి. ఎందుకంటే చేయకపోవడం మూలాన ఏంటంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కొంత ఇబ్బంది, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. దాంట్లో ఎవ్వరు కూడా ఆ విషయంలో టెన్షన్ పడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నిన్న జరిగిన కేసు కూడా ఇమ్మీడియట్ చేంజ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫర్మ్గా ఉంది. కాబట్టి పెట్రోలింగ్ తప్పకుండా స్ట్రెంగ్థన్ చేస్తాం. ఇప్పటికే సీసీ కెమెరాలు 1,00,000 వరకు మనం హైదరాబాద్లో పెట్టినాం. రాను అన్ని బస్తీలలో సీసీ కెమెరాస్ వచ్చేటువంటి ఏర్పాట్లు కూడా గవర్నమెంట్ చేస్తుంది. తప్పకుండా ఈ విషయంలో ఇటువంటి ఇంత, ఇప్పుడు ఆ ఫ్యామిలీని చూస్తే రెండోది ఒక నీకు బాధ కూడా ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనో తెలియనటువంటి పరిస్థితులు. ఎందుకంటే నడి రోడ్డు మీద కిరసనాయిలు పెట్టి పోస్ట్ తగలబెట్టడం అంటే ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం.